ना गुरुल की एला पंगनामालु पेट्टानो इवन्नी अक्कड कूर्चोनी माट्लाडुकुंटे आयन कनीसं आलोचिंचुकुंटे परिवर्तन वस्तुंदेमो अनि अनिपिस्तुंदि अध्यक्ष अध्यक्ष గుంటూరు శేషేంద్ర శర్మ అని ఒక పెద్ద పోయిట్ అధ్యక్ష ఆయన రాసిన ఒక కవితని మధ్యన రాజకీయ నాయకులు అందరూ కూడా కోట్ చేస్తున్నారు అధ్యక్ష సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఒకడికి వంగి సలాం చేయదు మధ్యన చాలామంది కోట్ చేస్తున్నారు అధ్యక్ష ఈ పదాలు వింటే ఈ వాక్యాలు వింటే మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గుర్తొచ్చారు అధ్యక్ష సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అంటూ ఎరగదు పర్వతం ఒకటికి వంగి సలాం చెయ్యదు నా దారి రహదారి అన్నట్టుగా ముందుకెళ్తారు అధ్యక్ష ఈ మధ్య అర్థమైందా రాజా అని ఒక డైలాగ్ కొడతా ఉన్నారు అందరూ అదే నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అధ్యక్ష ప్రభువులకి ప్రతిపూట స్వామి భక్తిని ప్రదర్శించే బానిసల గురించి కాదు అధ్యక్ష ఈ పదాలు ఆయన రాసింది శిఖరం అని చెప్పుకునేవాళ్ళు రోడ్డు మీద కూలబడిపోయాడు గారి గురించి రాయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇలా రాసింది ఒక తుఫాన్ లాంటి ఒక సముద్రం లాంటి ఒక పర్వతం లాంటి మాలాంటి మా నాయకుడు లాంటి ముఖ్యమంత్రి గారికి వర్తిస్తాయి అధ్యక్ష ఇవి అలాంటి నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇచ్చిన హామీల్లో 97% పైగా అమలు చేసి ప్రతిరోజు ఏ కుటుంబానికి ఏ విధంగా సాయపడాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే వార్చలేని వాళ్ళు ఇవాళ రకరకాలుగా మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష యుద్ధం యుద్ధం అనే పదం కూడా ఈ మధ్యన అస్మాను వాడుతున్నారు అధ్యక్ష చివరికి లోకేష్ కూడా యుద్ధం అంటున్నాడు యుద్ధం అంట అధ్యక్ష యుద్ధం మా నాయకుడి కొత్త కాదు ఆయన అనేక యుద్ధ కళల్లో ఆరితేరిన వాడని చెప్తారు అధ్యక్ష అలాగా యుద్ధం మీకు కొత్త ఏమో కానీ యుద్ధం ఆయనకు కొత్త కాదు ఇక్కడ ఎవరి మీద కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు జనం కోసం నిలబడ్డవాడు జనం కోసమే తపన పడుతున్న వాడికి ఏం అవసరం అధ్యక్ష రాజకీయ కక్షలో కార్పణ్యాలు